నమస్కారం వెజిటేరియన్ శాకాహారి కార్యక్రమానికి స్వాగతం మరి శాకాహారం గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి అవతార్ శ్రీ వేదానంద బాబాజీ గారు మరి వేద ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూడా ఎక్కువ సమయాన్ని హిమాలయాల్లో గడుపుతూ చక్కటి సాధన చేస్తూ మరి ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచారు ఈరోజు మనకు శాకాహారం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నమస్తే స్వామీజీ నమస్తే నాన్న హ్యాపీ నమస్తే సార్ సార్ మరి మనకి ఆహారము ఆధ్యాత్మికత ఆరోగ్యం ఈ మూడు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి మరి వీటి గురించి కొంచెం మా ప్రేక్షకుల కోసం చాలా ముఖ్యమైన అంశం నాన్న ఒకటి దానికి ఒక మరొకదానికి లింక్ ఖచ్చితంగా ఉంది ఇది లేదా అది లేదు అన్నట్టే ఉంటాయి మూడు కూడా సో ముఖ్యంగా ఆహారం దగ్గరే మొదలవుతుంది ఏ మనిషిలో ఏ అభివృద్ధి వచ్చినా కూడా ఏ మార్పు వచ్చినా కూడా ఆహారాన్ని ముందు ఫస్ట్ పట్టుకోవాలి డాక్టర్లు కూడా ఏం తింటారు అంటారు వెళ్ళగానే ఏ రోగం వచ్చినా అసలు మీ తినే ఆహారం గురించి చెప్పండి మీరు నిర్ణయం తిన్నారు రాత్రి ఏం తిన్నారు అంటారు ఎందుకంటే వీళ్ళు అతిగా తినటం తినకూడదు తినటం లేదా తక్కువ తినటం ఇన్ని విధాల్లో ఉంటుంది ఇక్కడ ఆహారం పద్ధతి అనేది ఒక్కొక్క శరీర తత్వానికి తగినట్టు పర్టికులర్ క్వాంటిటీలో వెళ్ళాలి నెక్స్ట్ పర్టికులర్ క్వాలిటీలోనూ వెళ్ళాలి కాబట్టి ఆహారంతోటే ఆరోగ్యం ఆహారంతో ద్వారానే ఆధ్యాత్మికం ఇవన్నీ లింక్డ్ అయి ఉంటాయి నాన్న కాబట్టి అక్కడ మనం ఖచ్చితంగా ఆహారాన్ని దృష్టిలో పెట్టుకునే మనిషి జీవితాన్ని కానీ ఇటు లౌకిక జీవితం అయినా అటు ఆధ్యాత్మిక జీవితం అయినా ఒక మనిషి అంటే ఇప్పుడు మనకి ఆత్మ అంటాము మైండ్ అంటాము మరి ఈ ఒక పర్సన్ ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే తన ఆధ్యాత్మిక అభివృద్ధి అవని చక్కటి ఆరోగ్యం కావాలి అన్న ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి దీని గురించి ఆలోచిస్తే ఆహారం అంటే ఎన్నో ధాతువులు ఇప్పుడు ఒక మసాలా ఉంటుంది అక్కడ రకరకాల అప్పుడు పప్పు పప్పు దినుసులు ఉంటాయి అలాగే ఇవన్నీ కలగలుపుతాం జీలకర్ర వామని ఇలా ఎన్నో కలుపు కలుపుతారు ఆహారంలోకి వస్తాయి పసుపు వేస్తారు బెల్లం వేస్తారు ఇలాగ ఎన్నో కలిపి ఆ రుచి పేర పరంగా ఆలోచిస్తాం కానీ ఆ రుచి అనేది మనం చూస్తున్నాం కానీ మన పెద్దవాళ్ళు ఆరోగ్యపరంగా వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేసేవారు కూరలు అన్నిటిని ఏ కూర చేసినా దానికి ఒక ఆధ్యాత్మికంగా దాంట్లో వేసే పదార్థాలు దినుసులు అంటాం ఆ దినుసులు ప్రాపర్గా వేయాల్సి వస్తుంది వాళ్ళు వాడేవారు ఈ రోజుల్లో అదేదో మారిపోయి అనుకోండి ఫార్ములాలు మారిపోయి కెమికల్గా వచ్చేస్తున్నాయి నాన్ ఆర్గానిక్గా వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ అందుకనే మనం ఆలోచిస్తే శాకాహారం మాంసాహారం రెండు వర్గాలు సమాజంలో రెండూ తినేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంటున్నారు అది జరుగుతూనే ఉంది ఈ మధ్యలో అవేర్నెస్ చక్కగా ఎందుకు ఎమోషన్స్ ఎందుకు డిప్రెషన్స్ వస్తున్నాయి వ్యక్తుల్లో ఈ ఇమోషన్స్కి డిప్రెషన్స్కి వికారాలకి కారణం ఎక్కడా అని ఆలోచిస్తే రీసెర్చ్లో ఆహారం దగ్గరే వీళ్ళకి మిస్టేక్ దొరుకుతుంది వాళ్ళ పద్ధతి దగ్గరే వీళ్ళకి ఆధారం దొరుకుతుంది ఓహో నువ్వు ఇలాంటి ఆహారం తింటున్నావా అయితే ఇగో ఇలాంటి వికారాలు వస్తాయని పూర్వకాలంలో వాళ్ళు అప్పుడు మాంసాహారం లేదా ఇలాంటివి తినేవారు కానీ చాలా లిమిట్గా పద్ధతిగా అసలు వండుకునే విధానమే వేరుండేది అప్పుడు ప్రస్తుతంలో మొత్తం ఒక రకమైన ఫార్ములాస్ వచ్చేసాయి కాబట్టి ఎలాంటి ఆహారం అంటే తత్వానికి అనుగుణమైన ఆహారం తీసుకోవాలి తన శరీరం ఏమంటుంది ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరివి ఈక్వల్గా ఇప్పుడు ఏ బాడీస్ అందరి బాడీస్ ఉండవు కాబట్టి నా శరీరం ఏమంటుంది ఏది ఎంత తింటే నా శరీరం నిర్మలంగా ఉంటుంది ఆ ఆవేశాలకి లోను కాకుండా ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి అందుకనే ఈ ఆహారం విషయంలో మెడిటేటివ్గా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు బికమ్ మెడిటేటర్ అండ్ అబ్జర్వ్ అండర్స్టాండ్ యువర్ రిక్వైర్మెంట్ ఫుడ్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకుంటే నాకు ఇది పడ పడదు ఇది పడుతుంది ఇంత తింటేనే పడుతుంది అనేది మనకు తెలిసిపోతుంది కానీ మనం ఎమోషనల్గా తినేస్తాం నాలుగు అడిగింది కదా అని ఆ రుచుల వైపు పరిగెడతాం మంచి దొరికిందంటే అది అతిగా కూడా తినేస్తాం బాగుంది 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 అనుకుంటూ తర్వాత మళ్ళీ కొంచెం బద్ధకం లేకపోతే ఇవన్నీ గుణాలు గుణాలు తమో రజో గుణాలు లాంటివి కూడా అవి ప్రభావితం అయిపోతాయి ఆహారం దగ్గరే అందుకని ఈ ఈ మన శరీర తత్వానికి అనుగుణంగా వెళ్ళాలి అక్కడ ఖచ్చితంగా మనకి ఈ మాంసాహారానికి శాఖాహారానికి మళ్ళీ శాఖాహారంలో కూడా మళ్ళీ అక్కడ కూడా జాగ్రత్తగా ఉండకపోతే అన్ని శాఖాహారం అనుకున్నా కొన్ని కొన్ని మన ఆయుర్వేదంలో చెబుతారు ఇది ఎక్కువ తినకండి ఇది తక్కువ వాడండి అని చాలా చక్కటి ఫార్ములాస్ వాళ్ళు ఈ ఆహారపరంగా కూడా కొన్ని చెప్పారు అలాంటిది మనం గుర్తించి జాగ్రత్తగా ఆ అవగాహనతో అన్న ఏం చేసినా అవగాహనకు ఉండాలి ముఖ్యంగా ఆహారం దగ్గర మాత్రం మరింత అవగాహనతోటి నేను ఇది తింటే బాగుంటుంది వంకాయ కూర ఇలా తెలిసి ఇది ఇలాగా సో ఇలాగా అక్కడ కొన్ని ప్లాంట్ ఓరియెంటెడ్ లీఫ్ ఓరియెంటెడ్ ఈ రకంగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ తింటే అక్కడ మనకు అర్థమైపోతుంది ఏది రైట్ ఆహారం అవుతుందని తెలిసిపోతుంది సో మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి శాకాహారం ఎలా ఉపయోగపడుతుందంటారు శాకాహారంలో విషయం ఏంటంటే అన్ని ప్రకృతి నుంచి వచ్చి ఉంటాయి ఓకే ప్రకృతి నుంచే ఈ శాఖాహార పదార్థాలు కూరలు కాని తిండి ఏ పదార్థమైనా ఇప్పుడు రైస్ దగ్గర నుంచి ప్రకృతి నుంచే వస్తుంది ఇవన్నీ మాంసాహారం వేపిస్తే ఖచ్చితంగా అది ప్రకృతి కాదు ప్రకృతి నుంచి మనం తీసుకోము అది ఖచ్చితంగా కొన్ని కొన్ని జీవులను ఇంకోటినో ఆధారం చేసుకుని అది వాళ్ళు అది తప్పు ఉప్పు తర్వాత మనం ఆలోచించట్లేదు సో ఇక్కడ సాత్వికత నిర్మలత్వం కోమలత్వం ఇలాంటి కొన్ని స్థితులు మనిషి అంటే ఏంటి ఆవేశం కాకుండా ఆవేశపరుడు కాకుండా అవగాహనతో జీవించాలి అవగాహనతో జీవించడానికి మనలో ఉండే ఈ లెవెల్స్ ఉన్నాయి కదా మనలో ఉండే ఒక శక్తి కేంద్రాలు అంటాం ఇప్పుడు చక్ర సాధన అంటాం మనలో ఉండే ఆ ఏడు చక్రాలు వాటి పరంగా ఉండే శక్తి ఇవన్నీ కనెక్టెడ్ విత్ బాడీ ఓకే సో బాడీ ద్వారా అవి పనిచేస్తున్నాయి సో బాడీకి మరి ఆ శక్తి బ్యాలెన్స్డ్గా మనలో ఆ సెంటర్స్లో ఉండాలి అంటే బాడీకి మనం తగిన ఇంధనం ఇప్పుడు కారుకి ఆయిల్ పోయిస్తేనే కారు వెళ్తుంది ఆ చివరికి రాగానే రిజర్వ్ చూపిస్తూ ఉంటుంది సో అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మళ్ళీ ఫిల్ చేసుకుంటూ జాగ్రత్తగా వెహికల్ని నడుపుకోవాలి ఈ వెహికల్ని మనం సరిగ్గా జాగ్రత్తగా ఏది పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఒకసారి తినటానికి రెండోసారి తినటానికి మధ్యన గ్యాప్ చాలా చాలా జాగ్రత్తగా తినాలి శాఖాహారం కదా ఆకుకూర బాగుంది కదా అని నాలుగు పూట్ల ఆకుకూరది అంటే వేరే తినొస్తాయంట అందుకని ఏది ఎంత తినాలి అనేది శాఖాహారం ఈ ప్రకృతి నుంచి తీసుకున్నది ఏదైనా సరే మన ప్రకృతిని కాపాడుతుందన్న లేకపోతే వికృతిగా మారిపోతుంది ప్రకృతి నుండి తీసుకున్న ఆహారంలో ఎనర్జీ కూడా ఉంటుందా ఖచ్చితంగా విశ్వశక్తితోటే ప్రతి మొక్క ప్రతి పువ్వు ప్రతి ఆకు ప్రతి కాయ ప్రతి పండు విశ్వశక్తి ఆధారం చేసుకుని అది రూపం దిద్దుకుంటుంది నిజానికి మన శరీరం కూడా ఆ విశ్వశక్తిని తీసుకుని ఆ రెండు రోజులు ఎండ రాలేదు అనుకు అనుకోమా అయిపోయింది మనం అసలు ఏదో బద్ధకం అయిపోయి బయటికి వెళ్ళలేక విసుగ్గా ఆ ఎండ చైతన్యం ఉష్ణ ఉష్ణశక్తి మనుషులు బాడీలో మెయిన్ నాభి దగ్గర మన మణిపూర చక్రం బ్యాలెన్స్డ్గా పెర్ఫెక్ట్గా ఉంటే అక్కడ శక్తి ఈ బాడీ అంతా యాక్టివ్గా బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ పెర్ఫెక్ట్గా ఉంటాయి ఆ ఉష్ణ ఉష్ణదాత చాలా కావాలి అలాగా ప్రకృతి నుంచే చల్లదనం తీసుకుంటోంది ఉష్ణదనం ఉష్ణం తీసుకుంటుంది ప్రతి మొక్క ప్రతి ఆకు ప్రతి పువ్వు ప్రతిదీ కూడా ఈ భూమి నుంచి కొన్ని తీసుకుంటోంది భూమి ఆకాశం పంచతత్వాలు అంటాం కదా ఈ గాలి నీరు ఇవ వీటన్నిటినీ కలగలిసి ఒక ఆకుని తీసుకున్నా ఒక చిన్న పువ్వుని తీసుకున్న ఆ పువ్వుకున్న రేఖలను తీసుకున్నా ప్రతీది ప్రకృతి శక్తితోటే సో మన మనిషి కూడా ఆ ప్రకృతిలో భాగమే ప్రకృతిని ఆధారం చేసుకునే జీవిస్తున్నాడు కానీ మనం ఏంటంటే గుణాల పరంగా వెళ్ళిపోతున్నాం అసలు ఈ ప్రకృతి ఒకటి ఉంది నా చుట్టూ ఒక ప్రకృతి నడుస్తుంది గ్రహాలు ఇవన్నీ ప్రకృతే విశ్వం అంతా ప్రకృతి సో వీటిని ఆధారం చేసుకుని మనం వెళుతూ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రకృతి నుంచి వచ్చిన ఒక ఆకు దగ్గర పెట్టుకున్న ఒక పువ్వు చేతితో పట్టుకున్న మనకు మెడిటేషన్లు లేకపోతే మన మనలో శక్తిని మారిపోతాయి సో అంకి కడుపులోకి తీసుకుంటే బయట పట్టుకుంటేనే మార్పు మనకు తెలుస్తుంది కడుపులోకి వెళ్ళే పదార్థ ఆహార రూపంలో వెళ్ళేదాన్ని ఇంత ఇంత మనం ప్రకృతి నుంచే తీసుకున్నాం అనుకోమా ఖచ్చితంగా మనం కూడా విశ్వశక్తిని ధారణ చేసిన వాళ్ళం అవుతాం అలా ఉంటుంది సార్ మరి మీరు హిమాలయస్లో ఉంటారు కదా అక్కడ యాక్చువల్లీ గోధుమలతో చేసిన పదార్థాలను ఎక్కువ తీసుకుంటారు రైస్ పదార్థాలు తక్కువ తీసుకుంటారు అంటే దానికి ఆధ్యాత్మికతకి ఏమైనా లింక్ ఉందా లేదు అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట బాగా పండుతుంది ఓకే అక్కడ అక్కడ వరి కూడా పండుతుంది ఇప్పుడు హిమాలయాల్లో కొన్ని చోట్ల వరి కూడా పండిస్తున్నారు కానీ అక్కడ ఎక్కువగా శీతలంగా ఉంటుంది కనుక శీతోష్ణీ బాగా శీతలం ఎక్కువ ఉంటుంది చలి అలా ఉంటుంది కనుక ఉష్ణం ఇచ్చేవేమిటి గోధుమ ఉష్ణ శక్తిని పెంచుతుంది ఓకే వీట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చక్కగా మనలో ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వాళ్ళ పంట చిన్న చిన్న మోడీల్లో ఉంటాయి అక్కడ ఇక్కడలాగా మన ఎకరాల ఎకరాలు అలా ఉండవు చిన్న చిన్న ఇవిగా ఉంటాయి ప్యాచెస్ లాగా సో వాళ్ళకి ఈజీ ఇది పండించుకోవటం అక్కడ గోధుమ ఉల్లిపాయ బంగాళదుంప ఇలాంటి వాళ్ళు పండించుకుంటూ ఉంటారు సో అవి నిలవ కూడా ఉంటాయి బంగాళాంపు ఒకసారి పండించుకున్నారంటే ఆరు నెలల పాటు వాళ్ళు ఇంట్లో ఉంచేసుకుంటారు అలాగా సో ఇంకా వాళ్ళు వాళ్ళకి ఈ రైస్ వైపు వాళ్ళకి అవసరం ఉండదు సో ఈ మధ్యకాలంలో రైస్ అనేది వాళ్ళు చూస్తున్నారు కానీ పూర్వం అక్కడ ఆ భూమిలో ఏం పండితే అదే వాళ్ళకి ఆహారంగా ఉండదు ఆ భూమి నుంచి భూమాతని వాళ్ళు అందుకనే మనం ఉన్న దేవభూమి యోగ భూమి ఎలాగైతే దేవతలు నివసించున్నారో ఆ భూమిలో యోగులు కూడా నివసించున్నారు అక్కడ విశ్వశక్తి ఉంటుంది ఆ భూమిలోంచి విశ్వశక్తి అక్కడ ఉన్న ఆకాశం విశ్వశక్తి ఈ కర్మభూమికి ఆ దేవభూమికి అది సో ఆ భూమి నుంచి వచ్చే ప్రతి పదార్థం ప్రతి వస్తువు వాళ్ళకి శక్తిని ఇస్తుంది నిర్మోహాన్ని పెంచుతుంది ఈ కర్మలు వైపు కూడా వెళ్ళనీదు మాయ కర్మల వైపు వెళ్ళలేదు సత్కర్మల్లో ఉంటారు వాళ్ళు అంత ప్రభావంగా ఉంటుంది నాన్న అక్కడ చాలా బాగుంది సార్ మీరు చెప్తుంటేనే ఎప్పుడెప్పుడు ఆ ప్రదేశాన్ని చూద్దామా అనిపిస్తుంది సార్ మరి అక్కడ హిమాలయస్లో యోగులు ఋషులు మునులు అంతా నివసిస్తూ ఉంటారు కదా మరి అందరూ శాకాహారులేనా ఇది కొంచెం మనం నేను నేను అబ్జర్వ్ చేశాను కనుక వాళ్ళు అందరూ బయటపడరు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉన్నాయి అక్కడ యోగుల్లో కూడా ఎన్ని యోగ మార్గాలు ఉన్నాయి అఘోరాలు ఉన్నారు రకరకాల ఇదురు నాగాబాబాలు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ మాంసాహారాన్ని కూడా వాళ్ళు ఆహార పదార్థంగా ఆహార వస్తువుగా సాధన వస్తువుగా తీసుకున్న యోగులు ఉన్నారు కానీ తక్కువ శాతం వాళ్ళు వాళ్ళు ఎక్కువగా అదే చెప్తున్నాను కదమ్మా అది తినడం కోసం వాళ్ళు అది దాన్ని అనుసరించరు వాళ్ళ సాధనకి వస్తువుగా దాన్ని ఆ పదార్థాన్ని వాళ్ళు తీసుకుంటారు తప్పితే ఇది తింటేనే మన జీవితం అన్నట్టు ఉండదు ఇప్పుడు మనం సాత్వికంగా వెళుతున్నాం అమ్మవారి పూజ చేస్తాం నవరాత్రులు ఒకరోజు దద్దోజనం పెడతాం ఒకరోజు పులిహార పెడతాం ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదార్థం మన వాళ్ళు చెప్పారు కొన్ని వండి పెట్టాలని తీపి కారం ఇవన్నీ కలిపి కొన్ని తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఆహార పదార్థాలు పెడతాం ఎందుకంటే ఆ దేవతకి అది ప్రీతి ఆ దేవతని సాధనగా చేసుకుని ఆధారం చేసుకుని మనం వరం లేదా ఏదో శక్తిని అనుగ్రహం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఇదే నైవేద్యం పెట్టాలని మన వాళ్ళు కొన్ని నియమాలు చెప్పారు పెద్దలు సో అది పాటిస్తారు అలాగే వీళ్ళు కూడా వాళ్ళు తీసుకున్న ఆ సాధన దేవతని సాధన ఆ మంత్ర సాధనకి ఒక పదార్థం ఆచరిస్తూ వెళ్ళిపోతారు కానీ అందుకని చెప్తున్న కొంతమంది అలాగా కానీ జనరల్గా ప్రకృతి మీద ఆధారపడతారు యోగులు హిమాలయాల్లో నిజమైన సాధకులు అందరూ చాలామంది ప్రకృతి మీదే ఇంకోటి ప్ర ఏది ప్రకృతిలో కూడా మళ్ళీ అలాంటి పదార్థమే తినాలి ఏంటికి నేను ఇది తినాలి మధ్యాహ్నం ఇది తింటేనే ఆహారం అవుతుంది నాకు లంచ్ డిన్నరు అని ఉండదు ఏది దొరికితే ఎక్కడ ఏది దొరికితే ప్రకృతి పరంగా ఎక్కడ ఎవరు ఇవి ఏ రూపంలో భిక్ష ఇస్తే అదే మహాప్రసాదంగా భావించి తింటారు జనరల్గా అక్కడ అందరూ ప్రకృతి నుంచే పండించుకుంటారు ఆకులు అనండి మరొకటి 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 అవి అయ్యా స్వామి వచ్చారు పళ్ళు తీసుకోండి స్వామీజీ వచ్చారు ఎక్కువగా హిమాలయాల్లో నేను నాకు ఇష్టమైంది మొదట్లో భలేగా నచ్చింది బంగాళదుంప బాగా వాడతారు భూమిలోంచి వస్తుంది అక్కడ అదులు చక్కగా అక్కడ అక్కడ బంగాళదుంప అక్కడ పండే టమాటా ఇలా టమాటో లాంటివి అవి అసలు వేరుగా ఉంటాయి ఇక్కడికి అక్కడికి మనం చూడటానికి ఆ బంగాళం పిజ్జాజియని కాదు అక్కడిది చాలా అది మూలిక కిందే అవుతుంది సో ఎవరు వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళు టిఫిన్ పెట్టాలి పెట్టాలి ఏదో వచ్చారు ఆ రెండు అని కూర్చొని బంగాళదుంపలు ఉడకబెట్టేస్తారు చక్కగా దాని మసాలా కారం ఉప్పు ఏదో చల్లేస్తారు చిన్న పుల్ల ముక్కలు దాన్ని గుచ్చేసి పెళ్లి ప్లేట్లో పెట్టేస్తారు శుభ్రంగా ఇంక చక్కగా తినేయటమే కడుపు నిండిపోతుంది సో ఆ బంగాళదుంప అనేది ఎంత చక్కటి ఐటమ్ అక్కడ అది బ్రేక్ఫాస్ట్ అనుకోండి డిన్నర్ అనుకోండి లంచ్ అనుకోండి అదే నడుస్తూ ఉంటుంది అక్కడ మెయిన్ చాలా చోట్ల ఇప్పుడు ఇప్పుడు ఏవో పండిస్తున్నారు పూర్వం అదే మెయిన్ ఫుడ్గా ఉండేది ఎంత రుచిగా ఉంటుందో నెక్స్ట్ భూమిలోంచి వచ్చింది విశ్వశక్తి సో చాలా హెల్దీ హెల్త్ కూడా ఉంటుంది ఇక్కడంటే అరగదు లేకపోతే వాతం ఏదో చెప్తాం అక్కడ ఎంత ఎక్కువ తింటే అంత హాయిగా ఉంటుంది అలా ఉంటాయి కొన్ని ఒక్కొక్క పదార్థాలు నాన్న హిమాలయాల్లో సో అంటే ఈ మాంసాహారం తీసుకునే వాళ్ళకు ఎలాంటివి ఎదుర్కొంటారు అంటారు శారీరక పరంగా మానసిక పరంగా అని అవనివ్వండి ఆధ్యాత్మిక ఎదుగుదల ఆటంకులు ఎలాంటివి ఫేస్ చేస్తారు వాళ్ళు ఇది నేను చెప్పలేను కారణం ఏంటంటే నేను మాంసాహారం తీసుకోలేదు మొదటి నుంచి ఓకే గ్రహించాను సో వాళ్ళని అడుగుతూ వచ్చాను వాళ్ళ తత్వాన్ని చూస్తుంటే వీళ్ళు కొంచెం ఎమోషనల్గా ఉంటారు తొందరపాటు ఉంటుంది తొందర నోరు జారట ఉంటుంది ఆలోచన విధానంలో కూడా వాళ్ళ ఏదో ఒకటి సాధించాలనుకున్నప్పుడు విజయాలు వాళ్ళు తొందరపడుతూ ఉంటారు మూర్ఖంగా వెళ్తూ ఉంటారు అది అది నేను గ్రహించా నేను తినకపోయినా దాని జోలికి వెళ్ళకపోయినా నాతో చాలామంది నా ఫ్రెండ్స్ కూడా మొదట్లో సన్యాసానికి ముందు కూడా నా పక్కనే కూర్చుని తినేవారు నేను దాని జోలికి వెళ్ళేవాడిని కాదు సో వాళ్ళ చేస్టులు చూస్తే వాళ్ళ ఆ స్పీడ్ హై స్పీడ్లో ఉంటుంది వాళ్ళది ఏదో కూడా తొందరపాటు మరి తర్వాత అయ్యో మనం అలా చేయకుండా ఉండాల్సింది మరి నువ్వు అప్పుడు ఎందుకు అంటే ఈ బ్రెయిన్కి ఈ మాంసాహారానికి లింక్ ఉందని నేను గ్రహించాను ఎందుకంటే ఎక్కువ మసాలా తీసుకున్నాము సిస్టమ్ ఎమోషనల్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఏదో ఓవర్గా విడిపోతూ ఉంటుంది ఖచ్చితంగా యాక్షన్లో కూడా ఆ తొందరపాటు ఉంటుంది అనేది నేను కొంతమందిని చూసి గ్రహించాను ఇది అందరిలో ఉందని చెప్పలేను కానీ బట్ మాంసాహారం దానికి మళ్ళీ దినుసులు యాడ్ చేసే దినుసులు ఇవన్నీ ఖచ్చితంగా సిస్టమ్ మీద పడుతున్నాయి బాడీ సిస్టమ్ మీద మైండ్ సిస్టమ్ మీద ఉంటుంది అనేది నా గ్రహించాను మనకు ఆధ్యాత్మిక ఎదుగుదలకి శారీరపరంగా ఓకే మాంసాహారం నష్టాన్ని కలిగజేస్తుంది అంటే ఒక జీవిని ఎంతవరకు హింసించవచ్చు అని తప్పే కదమ్మా అది నువ్వు మాంసాహారం ఆహార పదార్థంగా హింసించిన మామూలుగా హింసించినా అసలు ఇంకొక జీవిని ఇంకొక ప్రాణిని ఇంకొక వ్యక్తిని ఎవరిని నువ్వు హింసించకూడదు గట్టిగా మాట్లాడితే మనం వెళ్తూ ఉంటాం ఏదో అడవిలో మనం అక్కడ వెళ్తూ ఉంటే వెళుతుంటే పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి ఇలా విరిచేసుకుంటూ వెళ్తాం అప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది అయ్యో మనం ఏంటి బాటిని బిచు మనం ఏమైనా పెంచామా ఎవరు పెంచారు మనం వచ్చేసి పెద్దమన్న దారికి దారి వచ్చింది అన్నట్టు నేను వెళ్ళలేకపోతున్నావు దూరం వెళ్ళాలి కష్టం అవుతుందని ఇరుచుకుంటూ వెళ్ళిపోతాం కట్ చేసుకుంటూ వెళ్తుంటే అయ్యయ్యో పాపం ఈ కొమ్మలు పాపం ప్రకృతి నుంచి ఆ శక్తిని తీసుకుని పెరుగుతున్నాయే చక్కగా చిన్నగా ఉండి ఇంత పెద్ద కొమ్మలు అయ్యాయే నేను హఠాత్తుగా నా కోసం నా దారి కోసం ఒక అరగంట ప్రయాణం కోసం విరిచేస్తున్నాను వాటిని అది హింస ఫీలింగ్ వస్తుంది నాకు కూడా సో దేన్ని హింసించకూడదు దేన్ని డిస్టర్బ్ చేయకూడదు అది యాంటీ ఫీలింగ్ అవుతుంది సో ఇకపోతే మరి ఆహారం కోసం కడుపు నింపుకోవడం కోసం ఏదో రుచి కారణం రుచిని పేరు పేరు మీద మనం మరి ప్రాణులు చప్పుకు తింటే ఆ ప్రాణి ఒకసారి అబ్జర్వ్ అమ్మా ఈ ఆహార పదార్థం వెళ్ళి చూశాను మనకి నాకు తెలుస్తున్న అతను ఒక అతను ఈ చికెన్ ఇది పెట్టుకున్నాడు అతను ఓకే సో అతన్ని నేను మొదట్లో అడుగుతూ వచ్చాను చూడలేము మనం అక్కడికి అసలు వెళ్ళటం కష్టమే చూస్తుంటే అబ్బో కానీ ఒక్కసారి దూరం నుంచి అయినా చూడాలనిపించి వెళ్ళి చూస్తే భరించలేకపోయాను అది ఆ ఆరుపు అది గిలగిల కొట్టుకోవటం దానికి వాటికి ప్రాణం అవి కూడా పాపం చిన్న పిల్ల దగ్గర నుంచి ఆడుతూ ఆడుతూ గంతులు ఇస్తూ పెరిగి 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 పెద్దదవుతూ ఉంటే మనమే పెంచుతున్నాం మళ్ళీ ఒక ఒకరోజున మనం తింటు తినిపించడం చేస్తుంటే కొంతమందిని చూస్తుంటే అయ్యయ్యో ఇది కొంచెం రియలైజ్ అయితే బాగుండు మన చేతుల్లోని మొక్కను పెంచి 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 ఏదో జీవిని పెంచి మనమే కోసేస్తే సో ఇక్కడ సహజంగా ఉంటుంది కొన్ని కొన్ని మొక్కలు పెద్దదైన తర్వాత వడిలిపోతాయి రాలిపోతాయి విరిగిపోతాయి గాలి అది ప్రకృతి చూసుకుంటుంది మనమే వెళ్ళి విర కొడితే మనమే వెళ్ళి దాన్ని చేస్తుంటే అది చాలా హింసే సో ఇప్పుడు ఇది కర్మల కారణం కర్మల వైపు తీసుకుంటే మనం చేసే కర్మలు దుష్కర్మలు సత్కర్మలు సో ఇవన్నీ వస్తాయి ఇది శరీరానికి ఏది ఇచ్చినా కడుపు నిండుతుంది సో అదే వ్యక్తి ఈ మాంసాహారం తినేవాళ్ళు ఏ యాత్రకు వెళ్ళారు అక్కడ ఖచ్చితంగా ఆ గుడిలో ఆ ప్రాంతాల్లో ఆ క్షేత్రంలో అలాంటివి దొరకవు తినకూడదనే నియమం ఉంటుంది అక్కడ హాయిగా వెజిటేరియన్ ఫుడ్ అక్కడ ఏం దొరికితే అది తినేసి రెండు రోజులు వారం రోజులు పది రోజులు హిమాలయ యాత్రలో చక్కగా గడిపేసి వస్తున్నారు మరి అక్కడ ఆ కడుపు నింపుకోవడానికి ఈ కడుపు నింపుకోవడానికి తేడా గ్రహిస్తే అది చక్కటి సత్కరమే అవుతుంది సో ఇది గ్రహించి మనం వెళ్ళటం మంచిది అనిపిస్తుంది సో ఇదే ఆహారం ఇలా తింటేనే ఆహారం ఇదే నాకు కావాలి అని కాకుండా నన్ను నేను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఇంకొకళ్ళకి నా వల్ల సమస్య కాకుండా ఇంకొక ప్రాణికి కానీ ఇంకొక దేనికి నా వల్ల అక్కడ హింసగా హింసారూపంలో ఏం జరగకుండా ఆలోచించుకుని జీవిస్తాను అనుకునే వాళ్ళకి సహజంగా ఇవన్నీ చక్కగా పక్కకి వదిలేస్తారు వాళ్ళకి వాళ్ళు ఎవరో చెప్పారు నేను వదలక్కర్లా వాళ్ళకి ఆ రియలైజేషన్ వచ్చేస్తుంది సార్ మరి కొంతమంది ఇట్లా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి అని మనం చెప్తున్నప్పుడు మరి సాయిబాబా అంతటి వాళ్ళే వండి పెట్టారు కదా అప్పుడు వాళ్ళకి అని వితండవాదం చేస్తుంటారు వాళ్ళు మీరేమంటారు దీనికి నేను సాయి నాకు ఊపిరి నాన్న సాయిబాబా అనేది నాకు ప్రాణం ఊపిరి నాకు సర్వం సాయి నేను జీవితంలో కాబట్టి ఇది చాలామంది నన్ను అప్పుడే అడుగుతూ వచ్చారు సాయి సాయి గురించి మనం ఆలోచిస్తే సమర్థ సద్గురు గురువులు సద్గురువులు సమర్థ సద్గురువుగా ఆయన ఒక అవతార కార్యం వచ్చాడు ఆయన ముస్లిమ్స్కి ముస్లిం ముస్లింలాగా ఉన్నాడు హిందువులకి హిందువులా ఉన్నాడు ఆయన దేన్ని ఇది ఒక్కటే అనలేదు అన్నీ పోషించాలి ఆయన ఎందుకంటే ఇక్కడ ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు రకరకాలు కాబట్టి ఆయన తత్వాలను ఆధారం చేసుకుని కొన్ని లీలలు కొన్ని క్రియలు చేశాడు తప్పితే స్టాండర్డ్ను మాంసం తింటేనే అని ఆయన అనలేదు తినిపించాల్సి వచ్చింది అక్కడ ఒక లీల ఈ సిద్ధ పురుషులు ఏంటంటే లీలలంతే తప్పితే ఇది ఇది సిద్ధాంతం ఇది సూత్రం ఇదే జీవితం అని వాళ్ళు ఉండరు అసలు సిద్ధ అన్నిటికీ అతీతంగా ఉండే స్థితి వాళ్ళది వీటన్నిటికీ అతీతంగా ఉన్నారు మన కోసం కిందకి దిగొచ్చి అయ్యో మాంసం తినేవాడు వస్తే వాడిలో మార్పు తేవాలి వాడిని కాసేపు తనవాడిగా మార్చుకోవాలి ఆధ్యాత్మికానికి ఆకర్షణ వాడిలో పెంచాలనుకున్నప్పుడు వాడి వాడి లోపల ఏదో కోరిక ఉంది వాడు తీరిస్తే ఒక ప్రూఫ్ ఇవ్వాలి వాడికి సరే ఇగో వండి పెట్టాను అంతే అంతేగాని రోజు ఆయన అక్కడ దుకాణం పెట్టలేదు ప్రతిరోజు గిన్నెలు గిన్నెలు వండలేదు ఏదో ఒక సందర్భంలో ఒక లీల చేశారు ఇక్కడ నేను ఒకటి చెప్తా మాంసం అనేది ఆయన ఇచ్చినప్పుడు ఒక సంఘటన ఉంటుంది ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహం కృప కోసం వెళితే ఆయన మాంసం వండుతున్నాడు అప్పుడు అప్పుడు వీడు వెళ్ళకూడదు ఆయన ఏదో లీల చేసుకుంటున్నాడు ఆయన పని ఆ సందర్భంలోనూ వ్యక్తుల కోసం ఇతను వెళ్ళి ఆయన నమస్కరించి గురువు గురువే దైవంగా చూసుకుంటున్నారు ఆయన ఏం చేశాడు గుడ్డ అని ఆ మాంసముకు ఉడికే మాంసముకు తీసి అందులో వేశాడు ఆయనే ఇస్తే ఎలా వద్దంటాడు బ్రాహ్మడు అయినా అయ్యో సాయిబాబా నాకు ఆయన ప్రేమతో ఇచ్చాడు అది చక్కని తీసుకున్నాడు గుడ్డలో పెట్టుకున్నాడు కానీ ఆ వాసన అవన్నీ కొడుతున్నాయి వీడి సో ఇతని ఖచ్చితంగా అది ఫీలింగ్స్ మారిపోతున్నాయి కానీ మరి ఆయన ఇచ్చాడు ఇక్కడ సద్భక్తులు సత్శిష్యులు గురువు ఏదిస్తే దాన్ని ప్రసాదంగా తీసుకోవాల్సిందే అది గురు పరంపరలో నియమం అతను కూడా అంతటి మహాత్ముడు నన్ను పిలిచి నాకు ఒక పదార్థం ఇచ్చాడు ఓకే అది మాంసం అయింది కానీ నువ్వు అనలేడు తీసుకున్నాడు ఆలోచిస్తాడు ఊళ్ళోకి పట్టుకెళ్ళాలి ఎలా చేయాలి నేను నా వాళ్ళందరూ చూస్తే ఏమంటారు కానీ మరి బాబా ఇచ్చాడు వదులుకోలేను ఆయన స్పర్శతో నాకు ఒక పదార్థం దొరికి వచ్చింది ఆయన ప్రేమతోటి కృపని నింపి అది తీసుకెళ్ళని ఇచ్చాడు అంతకంటే వరం అది దొరికింది కానీ ఇది పదార్థ రూపంలో చూస్తే పదార్థంగా అది మాంసం ఎలాగా ఎలాగ అనుకుని ఇంకా తర్వాత ఉంటుందిగా మనిషికి ఈ మనసుకినూ ఈ ఆత్మకి మధ్యలో సంఘర్షణలు ఉంటాయి ఆత్మ దాకా వెళితే అది పర్వాలేదు ఈ మనసు గందరగోళం అదే రెండు మూడు సృష్టిస్తుంది మంచి అంటుంది చెడు అంటుంది వద్దు అంటుంది ఆ ఉంచుకో అంటుంది సో అలాంటి సంఘర్షణ అతనిలో మొదలైపోయి కాదులే ఆయన ఇచ్చే ఇచ్చారు కానీ ఇంకేం చేద్దాం అని ఇంకా ఫైనల్గా ఆ మనసుకు లొంగిపోయి దాన్ని పడేశాడు ఓకే పడేసి సరే ఇంకా అదే ముక్కలా ఉంది దాన్ని మెల్లిగా గొడ్డులోని కాబట్టి ఇదేసాడు అక్కడ పడిపోయింది ఇంక కడుక్కోవాలిగా దాన్ని అంటుకుంటుందిగా ఇది రసం సో ఇంకెళ్ళి నీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గోదావరి దగ్గర పాయి అక్కడికి వెళ్ళి నీళ్ళకెళ్ళి ఆ నీళ్లు దాని మీద అలా పోసి చిలికరించి అది కడుక్కుందామని అలా వేశాడు అది బంగారం అయి కూర్చుంది ఆ అంటుకున్న రసం అది ముక్కు ఉండిపోయి ఉంటే దాచుకుని వచ్చేది బంగారం అయ్యేది మరి మాంసం పేరుతో మాంసం రూపంలో ఇతను పరీక్షనండి మరొకటినండి గురువులు సో అక్కడ మాంసం అని మాంసంగా చూస్తే ఇతను నష్టపోయాడు మరి చూడకుండా ఉండలేడు అబ్బో ఇక్కడ గురు పరంపరలు గురువుల దగ్గర ఇలాంటి లీలలు జాగ లీల అన్నాం అందుకని అది మహ మహత్యాడు మహత్యానికి సిద్ధపడిన వ్యక్తి దేనికైనా ఉండాలి అక్కడ చూడండి మరి సాయి ఎందుకు మాంసం ఒక్క రూపంలో ఇచ్చాడు నీలో ఏముందో చూద్దామని నిజానికి ఆయన ఏమి ఇచ్చాడు బంగారమే ఇచ్చాడు అది మాంసంగా కనిపించింది మాంసానికి సంకల్పం సంకల్పం పదార్థం ద్వారా అది కడిగేటప్పటికల్లా బంగారుపు కాస్త అంటుకుని అంతా బంగారుపు రేకులుగా చక్కగా అయ్యో బంగారం అయింది అయితే ఆ ముక్కంతా బంగారం అయ్యేదిగా పడేసి వచ్చాడు ఎక్కడు సో ఇలాగ లీల కోసం వాళ్ళు చేస్తారు తప్పితే వాళ్ళు మాంసమే తిను ఇది తిను అది తిను అసలు అది వాటిని తినటం అనే క్రీకే అతీతంగా ఉంటారు వాళ్ళు మనల్ని కూడా ఆ తినటం ఆగిపోయి ఒక రోజుకి చక్కగా ప్రకృతి మీద ఆధారపడు ప్రకృతిలో ఉండే శక్తుల్ని శ్వాసగా తీసుకో ప్రకృతి నుంచి ఆ శ్వాసగా తీసుకుని ఆ జీవశక్తిని ప్రాణశక్తిని ప్రకృతి నుంచి తినను పదార్థాల ద్వారా తినక్కర్లేదు పదార్థాలే ఆహారం కాదు ఇక్కడ విశ్వశక్తి మనం ప్రకృతిని తీసుకునే వ్యక్తులు అందుకని యోగులు అలా కూర్చుని రోజుల తరపడి కూర్చుంటారు ఆహారం కోసం వెతకరు వాళ్ళు సన్నగా అయిపోయి పుల్లల్లో అయిపోతుంది శరీరం పర్వాలేదు శరీరంతో మాకేం పని అంతర్ముఖ స్థితితోటి సో ఆహారాన్ని విషయంలో సాయిబాబా అయినా గురువులు భలే మనం టెస్ట్ చేస్తారు అందుకని వాళ్ళు ఏది ఇస్తే అది యథాతథంగా తినేయటమే ఎస్ అనేటమే ఆ తర్వాత తెలుస్తుంది దాని వెనక ఎటువంటి వాళ్ళు లీల చూపించి ఆ మనలో ఒక మార్పుని ప్రసాదించబోతున్నారు అనేది చాలా బాగుంది సార్ ఈ డౌట్ చాలా మందికి ఉంది మీరేమో తినొద్దు అంటారు మరి సాయిబాబానే వండి పెట్టేవాళ్ళు అని కానీ గురువు చేస్తే ఒక దాని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది సో గురువు చేశారు కదా అని మనం చేయకూడదు దాన్ని దానిలో అంతరార్థాన్ని గ్రహించుకొని మనం చక్కటి మార్గంలో వెళ్ళాలి వాక్యం నన్న గురువు చెప్పింది చేయి కానీ చేసింది చేయికు అంటారు గురువు చెప్పింది చేయి చేసింది నువ్వు ఆచరించకు వాళ్ళు ఎన్నో కోణాల్లో చూస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చే వ్యక్తులు ఎన్నో రకాల వాళ్ళు వాళ్ళు ఎన్నో కర్మల్లో ఉన్నవాళ్ళు ఇలాగ సామాజికంగా రకరకాల కులాలు ధర్మ మతాలతో ఉంటారు ప్రతి కులంలో ఒక్కొక్క పద్ధతి అయిన ఆహారం పదార్థం ఉంటుంది పద్ధతి ఉంటుంది వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ ఆ రకమైన ఆహారం ఇచ్చి మెల్లిగా దాని నుంచి బయటికి తేవడానికి ఒక ప్రణాళిక ఒక ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు మనం పైపైన చూసి క్షణం చూసి ఈయన అది పెట్టాడు వీడికి ఇది పెట్టాడు అంటే అది మనం తీసుకోలేము ముస్లిం ఔలియాలు ఉంటారు వాళ్ళ దగ్గర నాన్ వెజిటేరియన్ ఫుడ్ అన్నదానంగా జరుగుతూ ఉంటుంది నేను చాలా మంది చూశాను ఈ దర్గాల దగ్గర వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ పెడతారు డైలీ అక్కడ అదే జరుగుతుంది సో మనం మరి వాళ్ళు ఆ పద్ధతి పెట్టుకున్నారు వాళ్ళకు డ్రెస్ కోడ్ వేరు పెట్టే ప్రసాదం వేరు అన్ని మనకి ఇష్టమైతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పదార్థాన్ని తిని మనం సాధన పెంచుకోవాలి ఇష్టం లేదు ఇంకో సత్వగురు సాత్విక గురువులు ఉన్నారు అక్కడికి వెళ్దాం అంతే తప్పితే ఇది తప్పు అది తప్పు ఇది ఒప్పు అని అనడానికే లేదు నాన్న సో ఏది అనేది మన ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది సో మరి ఇప్పుడు శాకాహారులు మాంసాహారులు అని ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరికి లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే నాన్న ఆహారపరంగా మనకు కొంతవరకే ఆహారం ముఖ్యంగా ఆలోచన విధానం అవగాహన విధానం ఇవి మెయిన్ పార్ట్ గ్రహిస్తాయి నాన్న వీటి పరంగా మంచి ఆహారం తిన్నా చెడు ఆహారం తిన్నా అది ఒక కొలబద్ద అక్కడ దాని ప్రభావం కొంతవరకు వెళ్తుంది ముఖ్యంగా ఆలోచన విధానం సరిగ్గా ఉంటే అసలు వీడు పడని పదార్థం వైపు వెళ్ళడు హింసగా ఉండే పదార్థం హింసగా ఉండే క్రియ వైపే వెళ్ళడు అందుకని ప్రధానంగా లైఫ్ టైం ఆలోచిస్తే ఆలోచన విధానం మెయిన్ అన్న అవగాహన విధానం కావాలి దాని ప్రకారమే ఈ వస్తువులు పదార్థాలు ఆ తర్వాత ప్రభావం చూపిస్తాయి ముందు అది పెర్ఫెక్ట్గా ఉండాలి సత్వగుణం ఉండాలి మంచి సద్ సద్విచారం ఉండాలి మంచి చక్కగా నిశ్చలతత్వం ఉండాలి ఆ ఆ నిర్మలంగా మనిషి ఆ బ్యాలెన్స్డ్గా ఉంటే తర్వాత ఇవన్నీ ఎలాగైనా ఇదైపోతాయి సో థ్యాంక్ యూ బాబాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ మరి ఎంతో చక్కగా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేంత సులభంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసినంతవరకు నేను పంచుకున్నాను మీతోటి మళ్ళీ ఇక్కడ విచిత్రం అన్న ఏది ఎవరు అడిగినా కూడా మాలంటే వాళ్ళకి ఆ క్షణంలో అందినదానే పంచుతాం ఇంతే కాదు ఇదే కాదు అని ఉంటుంది ఆ క్షణంలో ఏది ప్రేరణ వస్తుందో సో అవుట్ ఆఫ్ మై జర్నీ ఈవేళ నువ్వు అడిగే వాటికి ఈ రకంగా నాకు నా అనుభవం నుంచి తీసుకునేవి నీకు పంచుకున్నాను అందరికీ కూడా ఆశీస్సులు చాలా సంతోషం తల్లి హ్యాపీ నాన్న సో వ్యూవర్స్ చూశారు కదా మరి బాబాజీ గారి ద్వారా మరి వెజిటేరియన్ యొక్క ప్రాముఖ్యత ఒక ఆలోచన ఉండా చక్కటి ఆలోచనలు ఉండాలి అన్న ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాకాహారం ఎంతో ముఖ్యమైనదని ఎంతో చక్కగా వివరించారు మరి ప్రతి ఒక్కరూ శాకాహారి అవతారని ఆశిస్తూ థ్యాంక్